తెలంగాణలో వర్ష భీపత్సం మరికొన్ని రోజులు కొనసాగనుంది రాష్టంలోని పలు జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అక్టోబర్ మూడు వరకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హైదరాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ సిద్దిపేట వికారాబాద్ రంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది కాగా గురువారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది హుస్సన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది ఈ వర్షాల్లోనే గణేశుడి నిమజ్జనాలు కొనసాగాయి అలాగే సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ముషీరాబాద్ చిక్కడపల్లి దోమలగూడ కవాడిగూడ భోల ்பூர் காந்திநகர் ராம்கர் அடிக்மேட் அட்டகுட்டா మారేడ్పల్లి సీతాఫల్ మండి బోయిన్పల్లి ప్రకాష్ నగర్ రాణిగంజ్ ప్యారడైస్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైన కూడా వర్షంలో సామూహిక వినాయక విగ్రహాల ఊరేగింపు కొనసాగింది మరోవైపు ఏపీలో కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి ఉత్తరాంధ్ర మొదలుకొని దక్షిణ రాయలసీమ జిల్లాల వరకు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతి మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు నంద్యాల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒమోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది విశాఖపట్నం పశ్చిమ గోదావరి బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి